మూడోసారి మోక్షం అన్నట్టుగా సీఎం అన్న క్యాబినెట్ విస్తరించబోతున్నాడా అంటే అవుననే జవాబే వినిపిస్తున్నది నిరుడు ఏప్రిల్ పదకొండున మంత్రివర్గాన్ని విస్తరించి ఉన్నోళ్ళని వీక్ పడేసి కొత్తోళ్లను క్యాబినెట్లో చేసుకున్నాడు సీఎం జగన్ అన్న అయితే పాతోళ్లను తీసేసి కొత్త మంత్రి పదవులు ఇచ్చి పక్క పొంట పెట్టుకుంటే ఆకారం పుష్టి నైవేద్యం నష్టం అన్నట్టే ఉన్నారట కానీ పనికి వచ్చేటోళ్ళు తక్కువ మందేగా అనిపించిరట వాళ్ళిచ్చిన తోటి సీఎం జగనన్న మళ్ళీసారి తీసేతలు కూడికలు చేయబోతున్నాయి టాక్ వినిపిస్తున్నది అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ శుక్రవారమే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు అనే టాకు గట్టి వినిపిస్తున్నది జగనన్న కొత్తగా తీసుకుంటున్న మంత్రివర్గంలో గుడివాడ గుణపం కొడాలి నాని సార్కు మళ్ళోసారి బెడుతూ ఖాయమైందనే వార్తలు గుప్పు అంటున్నాయి అట్నే జగన్కు దగ్గర చుట్టము మామ వరుసయ్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సార్కు కాపుకుల నుంచి తోట త్రిమూర్తులు సార్కు నెల్లూరు నుంచి పదవి ఆశించి భంగపడ్డ ప్రసన్న కుమార్ సార్లకు ఈసారి పదవి ఖాయం చేసినట్టు జగనన్న ఈ దెబ్బతోనే నెల్లూరు రెడ్లను తుర్తి చేయొచ్చని పార్టీ హైకమాండ్ ఆలోచన అట ఇక ఇలా చేసుకొని కొందరు పనితీరు సరిగ్గా లేని మంత్రులను పదవిలోకి వెళ్ళి వీకేస్తారట ఇప్పటికే వాళ్ళకు రెండు మూడు సార్లు వార్నింగ్లు ఇచ్చినా దారికి రాలేదట అసలే ఎలక్షన్లు ముంగట్టు ఉన్నాయి ఇక ఇసు వాళ్ళని నమ్ముకొని ఉండలేమని కొడల్లి సారోటి గట్టి వాళ్ళకు పదవులు ఇచ్చి ప్రతిపక్షాల ప్లాన్లను తిప్పికొట్టాలని చూస్తున్నాడట మరి చూడాలి ఏమైతుంది ఆఖరుకు